23వ తేదీన ఆగస్ట్ 23న మధ్యాహ్నం అరౌండ్ 2 గంటల సమయంలో ఈ ఎస్ఓటి అండ్ బీవీనగర్ పోలీసులు ఏసీపీ భుజంగరావు ఆధ్వర్యంలో ఏసీపీ బోనీ భుజంగరావు ఆధ్వర్యంలో ఈ కోడిపందాలు ఆడుతున్నారన్నట్టు చిన్న పలుగు తాండ శివార్లు ఇది బీవీనగర్ మండలంలో ఉంటుంది ఇది రిమోట్ విలేజ్ ఇక్కడ కొంచెం ఫారెస్ట్ కవరు అంతా కూడా ఉంటుంది సో ఈ ఏరియాలో ఒక ఫీల్డ్ వీళ్ళంతా క్లియర్ చేసుకొని అక్కడ కోడిపందాలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని దాదాపు ఒక 25 నుంచి 30 మంది ఇక్కడ కోళ్ళ పందాలు ఆడుతున్నారు ఇది ఒక 5 మంది నిర్వహించడం జరిగింది వాళ్ళని తర్వాత మనం గుర్తించగలిగింది ఈరోజు ఉదయం వాళ్ళందరూ కూడా మనకు ఈ పోచంపల్లి క్రాస్ రోడ్స్ అంటే ఈరోజు మన బీవీనగర్ పోలీస్ ఎస్ఓటీ కలిపి అరెస్ట్ చేయడం వీళ్ళని మనం చూస్తే ఎంపాల మధుసూదర్ రెడ్డి ఇతను భువనగిరి నేటివ్ అతను మామిళ్ళపల్లి సత్యనారాయణ ఇతను మౌలాని హైదరాబాద్ అతను మనోజ్ పాండు అని చెప్పేసి ఇతను పెద్ద పలుగుతాండ బీవీనగర్ మండలం నెక్స్ట్ రాంబాబు అని చెప్పేసి ఇతను చౌటుపల్ నేటివ్ ఆఫ్ వెస్ట్ గోదావరి అండ్ మరలి మల్లేష్ ఇతను కూడా భువనగిరి టౌన్ అతను వీళ్ళ 5 మంది కూడా దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది అంటే వీళ్ళకున్న పరిచయాల ద్వారా ఈ కోళ్ళ పందాలకి ఎవరు వస్తారో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళ దగ్గర ఒక 500 రూపీస్ పార్టిసిపెంట్ దగ్గర 500 రూపీస్ ఇచ్చి కలెక్ట్ చేసి మళ్ళీ వీళ్ళు ఈ కోళ్ళ మీద పందాలు పెట్టి ఇది మొత్తం గేమ్ ఆడడం జరిగింది ఈ గేమ్ను మనకు దాదాపు ఒక 32 గోళ్ళు దొరికాయి లైవ్ గోళ్ళు ఇంకొక 10 గోళ్ళు చనిపోయినట్టు కూడా మనకు దొరకడం జరిగింది అదేవిధంగా మనకు వెహికల్స్ కూడా దాదాపు ఒక 32 వీలర్స్ ఒక 15 4 వీలర్స్ కూడా దొరికింది ఈ ఆర్గనైజర్స్ ఈ 5 మంది ఏదైతే ఉన్నారో వీళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేసి ఈ పార్టిసిపేట్స్ అందరినీ కూడా ఆడేవాళ్ళందరినీ కూడా పిలిపించి ఇది ఆడడం జరిగింది ఈ మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఇంతకుముందు కూడా మనకు ఒక ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ పెద్ద ఎత్తున మన భువనగిరి శివార్లు మనకు హనుమాపూర్ గ్రామం దగ్గర జరిగినప్పుడు ఇతనే ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇతను కూడా హ్యాబిచువల్ అఫెండర్ లాగా ఆర్గనైజర్ లెక్క ఉన్నాడు సో అప్పుడు కూడా ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కోడిపందాలు మొత్తం టీం అంతా కూడా ఎస్ఓటి యాజ్ వెల్ అస్ మన బీవీనగర్ పోలీస్ రాచకొండ సిపి శ్రీ మహేష్ బాబు సార్ సూపర్విజన్లో ఈ అందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పెట్టడం జరిగింది ఫస్ట్ ఆర్గనైజ్డ్గా కోడిపందాలు ఆడింది ఫస్ట్ ఆర్గనైజ్డ్గా గేమింగ్ యాక్ట్ ఉంటుంది గేమింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇది యాక్చువల్గా వాళ్ళు సండే ఆడుతుందో ఆలోచించి సెకండ్ టైం మనం థర్డ్ టైం ఆడేటప్పుడు పడుతుంది అంతకు 2 సండేస్ అన్న ఆర్గనైజ్ చేసాము థర్డ్ సండే ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా మనం సర్వ్ చేసి మధుసూదన్ రెడ్డి గారు 15 గోల్స్ తీసుకొచ్చాను శ్రీధర్ అనే అతను 11 గోల్ రాంబాబు అనే అతను 15 గోల్ ఈ గోల్ అన్ని వీళ్ళు విజయవాడ వెస్ట్ గోదావరి ఏరియా నుంచి అక్కడ పర్చేజ్ చేసుకుంటున్నారు